Hi friends, welcome to Sun Study. ఈ రోజు మనం SSS CGL, CHSL ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రీజనింగ్ క్వశ్చన్స్ మరియు వాటి యొక్క సొల్యూషన్స్ నేర్చుకుందాం. విచ్ లెటర్ పేర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? ఓకే, అంటే ఈ క్వశ్చన్ మార్క్లో ఏది రీప్లేస్ చేయబడుతుందని అడిగాడు. ఎఫ్జే, హెచ్ఎల్, క్వశ్చన్ మార్క్, ఎల్పి, ఎన్ఆర్ ఇచ్చాడు. ఓకే, ఎఫ్ అంటే మనకి ఆల్ఫా లెటర్ ప్రకారం 6, జే అంటే 10, అదేవిధంగా హెచ్ఎల్ అంటే 8, 12, ఎల్ అంటే 12, 16, ఎన్ అంటే 14, 18. ఏమైంది? ఇక్కడ నుండి ఇక్కడికి +2 చేశాడు, ఇక్కడ నుండి ఇక్కడికి +2 చేశాడు. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుండి ఇక్కడికి +2 చేస్తే 10, ఇది +2 చేస్తే 14. 10 అంటే మనకేంటి? జే. 14 అంటే ఎన్. ఓకే, అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడికి +2 అయింది, ఇది కూడా ఏమైంది? +2 అయింది. అంటే సిరీస్ని ఫాలో అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? జేఎన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఏమన్నాడు? సెలెక్ట్ ది ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ లెటర్, థర్డ్ లెటర్ పేర్ ఇన్ ది సేమ్ వే యాజ్ ద సెకండ్ లెటర్ పేర్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫస్ట్ లెటర్. ఏమిచ్చాడు? ఎనాలజీ క్వశ్చన్ ఇది. ఏమన్నాడు? ఈ పేరుతో పోలిస్తే ఈ పేరుని కూడా కనుక్కోమన్నాడు. అంటే ఏమన్నాడు? డిజే. ఏమి ఇచ్చాడు? హెచ్టి ఇచ్చాడు. డి అంటే 4, జే అంటే 10, హెచ్ అంటే 8, టి అంటే 20. ఇక్కడ ఏమన్నాడు? +4 చేశాడు. మరి ఏం చేశాడు? ఇక్కడ నుండి ఇక్కడికి +10 చేశాడు. ఓకే, మనకేమన్నాడు? హెచ్ఎం ఇచ్చాడు. హెచ్ఎం అంటే 8, ఎం అంటే 13. అయితే ఈ రిలేషన్ ఎలా ఉంటుంది? ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ 4 యాడ్ అవుతుంది, అంటే 12. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఏం యాడ్ అవుతుంది? 10 యాడ్ అవుతుంది, అంటే ఏమవుతుంది? 23. 12 అంటే మనకేంటి? ఎల్. 23 అంటే డబ్ల్యూ, అంటే ఏమవుతుంది? ఎల్డబ్ల్యూ. త్రీ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లెటర్స్ క్లస్టర్స్ ఆర్ ఎలైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ వన్ ఈజ్ డిఫరెంట్, పిక్ ద ఆడ్ వన్ అవుట్. అంటే ఇందులో 3 అనేవి ఒకే సిరీస్లో ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం వేరే సిరీస్లో ఉంది, అది మనం కనుక్కోవాలి. అంటే అదే ఆడ్ వన్ అవుట్, ఒకటి తప్పుగా ఉంది. డిఎఫ్ హెచ్జే ఏమిటి? 4, 6, 8, 10. అంటే ఎలా చేశాడు? 2 యాడ్ చేశాడు, ఇక్కడ నుండి ఇక్కడ 2 యాడ్ చేశాడు, ఇక్కడ నుండి ఇక్కడికి 2 యాడ్ చేశాడు, అంటే +2 చేసుకెళ్ళిపోయాడు. ఓకే, +2, +2. అదే సిఈజిఐ, అంటే సి అంటే 3, 5, జి అంటే 7, ఐ అంటే 9. ఏమైంది ఇక్కడ? ఇక్కడ కూడా +2 చేసుకొని వెళ్ళాడు, అంటే ఈ రెండు కూడా ఒకే సిరీస్లో ఉన్నాయి. నెక్స్ట్ క్యూఎస్యువి, 17, 19, 21, 23. ఇది కూడా వి అంటే 22. ఇక్కడ +2 చేశాడు, +2 చేశాడు, ఇక్కడ +1 చేశాడు. ఓకే, ఫైనల్గా ఇది కూడా చూద్దాం. జేఎల్ ఫోర్త్ ఆప్షన్. ఎన్పి 10, 12, 14, 16. అంటే ఏం చేశాడు? +2, +2, +2 చేశాడు. అంటే ఆప్షన్ ఏతో రాంగ్ ఉంది? థర్డ్ ఆప్షన్లో రాంగ్ ఉంది, ఎందుకంటే ఫైనల్గా ఇక్కడ +1 చేశాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? సేమ్ ఇచ్చాడు. అంటే ఒకటి అనేది డిఫరెంట్, డిఫరెంట్ వాడు కనుగొమ్మండు. ఇందులో 3 అనేవి ఒకే విధంగా ఉంటాయి, 4 డిఫరెంట్గా ఉంటుంది. 85 అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంది? 85 అంటే 17 × 5. సెకండ్ ఆప్షన్ 65 అంటే 13 × 5. థర్డ్ ఆప్షన్ 19 × 5 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ 15 × 5. ఇవేమి ఇచ్చాడు? 17 ప్రైమ్ నెంబర్ అవుతుంది, 13 కూడా ప్రైమ్ నెంబరు, 19 ప్రైమ్ నెంబరు, కానీ 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. కనుక ఏమవుతుంది ఆప్షను? రాంగ్ ఏమి ఇచ్చాడు? ఫోర్త్ ఆప్షన్.
అంటే ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. 17 ప్రధాన సంఖ్య, 17, 13 కూడా ప్రధాన సంఖ్య, 19 కూడా ప్రధాన సంఖ్య. Then select the number pair in which the two numbers are related in the same way. Are the two numbers of the following number pair? And this number pair ne 29 31 no, one number pair. Adhe vidhanga option lo unnadi vatini follow avvali. 29 31 anadu. Ante 29 em avutundi? 29 kuda pradhana sankhya. Next 29 tho next vache pradhana sankhya em avutundi? 31 avutundi. Okay. Ikkada 25 pradhana sankhya kaadu. Ante option wrong. 15 kuda pradhana sankhya kaadu. Wrong. 20 కూడా ప్రధాన సంఖ్య కాదు, 20, 21 రెండు ప్రధాన సంఖ్య కాదు, రాంగ్. అంటే మనకేమవుతుంది 11, తర్వాత వెంటనే వచ్చే ప్రధాన సంఖ్య 13. ఓకే, అంటే థర్డ్ ఆప్షన్. ఇప్పుడు వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 15th August 2013 అన్నాడు. ఓకే, అంటే మనకి 15th August 2013 ఇచ్చాడు. అంటే మనం ఏం తీసుకోవాలి, 2013 అనేది మనకు రన్నింగ్లో ఉంది, అంటే ఇంకా ఆగస్టు 15 వరకే కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి, మనం 2012 తీసుకోవాలి. 2012 అంటే ఏమవుతుంది, ఫస్ట్ 2000 తీసుకుందాం, 2000 + 12 తీసుకుందాం. అంటే 2000 అంటే నెంబర్ ఆఫ్ ఎన్నో డేస్ ఉంటాయి, 0, ఎందుకంటే ఇది లీపు. అంటే బై 400తో ఎవ్రీ 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ ఉంటాయి, ఎవ్రీ 300 ఇయర్స్కి 1, ఎవ్రీ 200 ఇయర్స్కి 3, ఎవరి 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, మనకి ఇది 4తో కట్ అవుతుంది కనుక 2000కి 0 ఆడ్ డేస్ ఉంటాయి. నెక్స్ట్ 12 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి, 3 ఉంటాయి. అంటే 12 + 3 అంటే 15 ఆడ్ డేస్ ఉంటాయి. ఎందుకంటే ఒక నార్మల్ ఇయర్కి ఒక ఆడ్ డే ఉంటుంది, 1 లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. అదేవిధంగా 12 నార్మల్ ఇయర్స్, 3 లీప్ ఇయర్స్. వారాలకి ఎన్ని ఉంటాయి, 15 ఉంటాయి. నెక్స్ట్ 15th August అన్నాడు. ఆగస్ట్కి ఎన్ని ఉంటాయి మనకి, 0 3 3 6 6 0 1 2 3 4 5. అంటే మనకు ఆగస్ట్ ఏమైంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. ఆగస్ట్కి 2 ఆడ్ డేస్ మిగులుతాయి. రిమైనింగ్ మనకి ఎన్ని ఉంది, 15th డేటు, 15th. అంటే ఎన్ని అయ్యాయి టోటల్గా, 17 డేస్ మిగిలాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, 0 3 3 6 6 0 1 2 3 4 5. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, ఆగస్ట్కి 2 ఆర్ డేస్ మిగులుతాయి, ప్లస్ ఎన్ని మిగిలాయి, 15 డేట్ ఎంత, 15 అంటే 17 ఆర్ డేస్ మిగిలాయి. ఓకే, అంటే వారాలకి ఎంత అయింది, 0 + 15 50 + 17 అంటే 32 మిగిలాయి. 32 బై మనకి ఎన్ని వారానికి రోజులు, 7, 7తో భాగిద్దాం, చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 7 4 28 అంటే 4 వచ్చింది రిమైండర్. అది ఇప్పుడు మనకి అది లీప్ ఇయర్ ఉండి ఫిబ్రవరి 29 తర్వాత అయి ఉంటే మనం దీనికి ప్లస్ వన్ యాడ్ చేయాలి. కానీ ఇది లీప్ ఇయర్ కాదు కనుక మనకు ఆన్సర్ 4 అవుతుంది. ఓకే, ఆన్సర్ 4 అంటే అర్థం ఏంటి, మనకి ఆన్సరు రిమైండర్ 0 వస్తే సండే అని అర్థం, 1 వస్తే మండే, 2 అయితే ట్యూస్డే, 3 అయితే వెడ్నెస్డే, 4 అయితే థర్స్డే, ఫ్రైడే, 5 అయితే ఫ్రైడే, 6 అయితే సాటర్డే. అది మనకి ఏమొచ్చింది, 4 వచ్చింది కనుక థర్స్డే. ఓకే, విచ్ టు సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ టు మేక్ ఇట్ కరెక్ట్. అంటే ఏమన్నాడు, ఏ రెండు సింబల్స్ని మారిస్తే, చేంజ్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం, ప్లస్కి మైనస్ ఇచ్చాడు, ప్లస్కి బదులుగా మైనస్, అంటే ప్లస్ అంటే 5 - 8, మైనస్ బదులుగా ప్లస్ ఇచ్చాడు, 30 × 10 / 2. మనకి ఇది ఈక్వల్ టు ఏంకి రావాలి, 240 రావాలి. అంటే ఏమైంది, ఫస్ట్ డివైడ్ తీసుకోవాలి, 2 5 అంటే 30 × 5 + 8 - 5 - 3. ఓకే, ఈక్వల్ టు 240 -3 + 150 = 240 అంటే 147, అంటే 147 వస్తుంది. అంటే 240కి నాట్ ఈక్వల్ కనుక ఇది రాంగ్. సెకండ్ ఆప్షన్ చూద్దాం, ఇంటూ మరియు మైనస్ ఇంటర్చేంజ్ చేద్దాం. ఏమవుతుంది, 5 + 8 - 30, మైనస్ అంటే మనకి ఇంటూ ఇచ్చాడు, 30 ఇంటూ అంటే మైనస్ ఇచ్చాడు, 10 డివైడ్ బై
2. Okay, 5 plus 8, 3 is 240 minus 5, 25 is a, okay. Is equal to 240. 5 ki 5 ki cut chesthe remaining enta undi 240 is equal to 240 ante second option satisfied avutundi ante answer second option. Okay, em annadu, select the word pair in the which the two words are related in the same way as are the two words in the following word pair. The cement anedi building aithe మనకి ఏమవుతుంది, సిమెంట్ తో బిల్డింగ్ కడదాం, కనుక ఏమవుతుంది, వుడ్ తో ఫర్నిచర్, ఫర్నిచర్ వస్తుంది, కనుక ఫోర్త్ ఆప్షన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్. ఓకే, ఈ ఫిగర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగాడు, అంటే 1, 2 అంటే 1 ప్లస్ 2, ఇక్కడ 3 ఉంటాయి, 1 ప్లస్ 2 3, ఇందులో మరి అదేవిధంగా ఇందులో కూడా 1 ప్లస్ 2 1 ప్లస్ 2 3, మరి ఇందులో కూడా 1 ప్లస్ 2 3 ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒకటి, ఇది ఒకటి, ఎన్ని ఉన్నాయి, 1 ప్లస్ 1 2, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి, 11. ఆన్సర్ 11. Three of the following four words are like in a certain way and one is different. Pick the odd word out. And in the logo, wrong one. The mood anyway, okay with the mood. Jeep, ship, car, truck, and jeep, car, truck, road. Can you ship any water law? Can you ship answer? In a code language, ground is written as a IQSTF. How will APHID be written as in the long ways? Now, GOURD, God, okay. IQSTF. So 7, 15, 21, 18, 4. Application 9. 16, 19, 26. Case ఏమైంది, ప్లస్ 2 అయింది, ఇది కూడా ఏమైంది, 10 ప్లస్ 1 సారీ క్యూ 17 అంటే ప్లస్ 2 అయింది, ఇది కూడా ప్లస్ 2 అయింది, ఈ రెండింటికి కూడా ప్లస్ 2 అయింది, కానీ ఇక్కడ ఏమైంది, ప్లస్ మైనస్ 2 అయింది, అంటే అన్ని ప్లస్ 2 చేశాడు, మిడిల్ దాన్ని మైనస్ 2 చేశాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ APHID అంటే ఇక్కడ 1, 16, 8, 9, 4, ఫస్ట్ ప్లస్ 2 అయింది అంటే ప్లస్ 2 అంటే 3, 18, ఇక్కడ మైనస్ 2 అయింది 6, 9, 11, 4, 6, 3 అంటే మనకి సి, 18 అంటే ఆర్, 6 అంటే ఎఫ్, 11 అంటే కే, 6 అంటే ఎఫ్, సిఆర్ఎఫ్కే ఎఫ్ అంటే సెకండ్ ఆప్షన్. అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ యాజ్ ది అపేర్ ఇన్ ది ఇంగ్లీష్ డిక్షనరీ. డిక్షనరీలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అరేంజ్ చేయమన్నాడు. మనకి డిక్షనరీలో ఫస్ట్ ఏం వస్తుంది, అందులో ఈ వస్తుంది, ఓకే, ఎర్త్, ఈ అంటే సెకండ్ ఆప్షన్ వస్తుంది ఫస్ట్, తర్వాత తర్వాత జే వస్తుంది అంటే థర్డ్ ఆప్షన్, 2, 3 ఎక్కడెక్కడ ఉన్నాయి, సెకండ్లో ఉంది, ఫోర్త్లో ఉంది, నెక్స్ట్ జే తర్వాత ఎం, ఎం రెండు ఉన్నాయి అంటే ఫస్ట్ ఎం ఉంది, ఇక్కడ ఎం ఉంది అంటే సెకండ్ వర్డ్ ఏ, ఈ ఉంది అంటే 5 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, ఫైనల్గా 4 వస్తుంది అంటే ఏ ఆప్షను, సెకండ్ ఆప్షన్. సెలెక్ట్ ది సెట్ ఇన్ ది విచ్ ద నెంబర్ ఆర్ రిలేటెడ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్.
ఓకే ఈ సెట్ను ఫాలో అయిన నెంబర్ని ఈ సెట్లో మనం మ్యాచ్ చేయాలి. ఓకే 49, 81, 121 అంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ డిఫరెన్స్? 32. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు మనకి? 40 ఇచ్చాడు. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఓకే ఇది ఈ రిలేషన్లో చూద్దాం. 9, 4, 8 ఇక్కడ ఎలా ఉంది? 5 - 5 ఉంది, +4 ఉంది, అంటే ఇది మ్యాచ్ కాదు. నెక్స్ట్ 16, 25, 49 ఇది +9, +24 ఈ రెండింటికి రిలేషన్ ఎలా ఉంది? అంటే +15 అంటే ఇది కూడా మ్యాచ్ కాదు. 16, 64, 100 ఈ విధంగా ఎంత ఉంది ఇక్కడ? 64, 8, 48, 36 అంటే ఈ రిలేషన్ కూడా మైనస్లో ఉంది కనుక ఇది కూడా మ్యాచ్ కాదు. నెక్స్ట్ ఫైనల్ 36, 64, 100 ఏమవుతుంది? 8, 8, 28, 36 ఈ రెండింటికి డిఫరెన్స్ 8 అంటే దీన్ని ఫాలో అవుతుంది అంటే ఆప్షన్ నెంబర్ 4. అనిల్ అండ్ అభయ్ ఆర్ బ్రదర్స్ అంటే ఏమిచ్చాడు? అనిల్ మరియు అభయ్ ఆర్ బ్రదర్స్ అంటే ఇద్దరు బ్రదర్స్ కనుక ప్లస్ పెట్టుకుందాం. ఓకే ఇద్దరు బ్రదర్స్ కనుక ఒక గీత పెట్టుకున్నాం. ఓకే స్వాతి ఈజ్ ద డాటర్ ఆఫ్ సమీర్ అండ్ సిస్టర్ ఆఫ్ అనిల్ అన్నాడు. అనిల్కి స్వాతి అనేది సిస్టరు అంటే స్వాతి అనేది సిస్టర్ కనుక మైనస్ పెట్టుకుందాం. కానీ డాటర్ ఆఫ్ సమీర్ సమీర్కి పైకి పెట్టుకుందాం అంటే సమీర్ యొక్క కూతురు కనుక సమీర్ని పైన పెట్టుకుందాం. సమీర్ ప్లస్ మైనస్ మనకు తెలియదు. ఓకే అంటే మేల్ ఫీమేల్ అనేది మనకు తెలియదు, ఫాదరా లేదా మదర్ అనేది. ఓకే అయితే అభయ్ మదర్ రిలేటెడ్ టు సమీర్. ఓకే ఏమన్నాడు అయితే అభయ్ మదర్ అనేది సమీర్కి ఏమవుతుంది అన్నాడు. అంటే అభయ్కి మదర్ మదర్ ఉంది, మదర్ అంటే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మదర్ అంటే ఏమవుతుంది? ఈయన ప్లస్ అవుతుంది. ఈక్వల్ పెట్టుకో అంటే వీళ్ళిద్దరు ఏంటి? భార్యభర్తలు. ఈయనకిన ఇప్పుడు అభయ్కి సమీర్ ఏమవుతారు? ఫాదర్ అవుతారు. అంటే వీళ్ళిద్దరికి రిలేషన్ అడిగాడు. సమీర్కి అభయ్ యొక్క మదర్ ఏమవుతుంది అన్నాడు. ఏమవుతుంది? వైఫ్ అవుతుంది. ఓకే సమీర్కి ఈయన ఏమవుతుంది అని అడిగాడు. ఓకే వైఫ్ ఇచ్చాడు కదా ఫోర్త్ ఆప్షన్. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ చూద్దాం. ఆల్ హ్యాండ్స్ ఆర్ ఎక్స్ అన్నాడు. ఓకే ఆల్ హ్యాండ్స్ అనేవి ఏమవుతున్నాయి? ఎక్స్ అవుతున్నాయి. ఓకే ఆల్ బర్డ్స్ ఆర్ ఎక్స్ అంటే అన్ని బర్డ్లు కూడా మళ్ళీ ఎక్స్ అవుతున్నాయి. ఆల్ ఎక్స్ ఆర్ లైన్స్ అన్నాడు. ఏమవుతుంది? ఆల్ ఎక్స్ అనేవి లైన్స్ అవుతున్నాయి. ఓకే కన్క్లూజన్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ ఆల్ హ్యాండ్స్ ఆర్ లైన్స్. ఆల్ హ్యాండ్స్ అనేవి లైన్ లోపలే ఉన్నాయి కనుక రైట్. నెక్స్ట్ ఆల్ బర్డ్స్ ఆర్ ఎక్స్ అన్ని ఆల్ బర్డ్స్ అనేవి ఎక్స్ లోపలే ఉన్నాయి అంటే సెకండ్ ఆప్షన్ కూడా రైట్ ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఎక్స్ ఆర్ లయన్స్ ఆల్ బర్డ్స్ ఆర్ లయన్స్ ఆల్ బర్డ్స్ అనేవి కూడా లయన్స్ లోపలే ఉన్నాయి కనుక థర్డ్ ఆప్షన్ కూడా రైట్ అంటే ఏమవుతుంది? అన్నీ ఫాలో అవుతుంది కనుక ఫస్ట్ ఆప్షన్. మనకేమన్నాడు? బీఆర్ ఈ స్కోర్డ్ యాజ్ 116, గ్లింట్ ఈ స్కోర్డ్ యాజ్ 73, దెన్ హౌ విల్ లిజర్డ్ కోడెడ్ యాజ్ అన్నాడు. ఓకే బీఆర్ కోడెడ్ యాజ్ 116 అన్నాడు. ఇది ఎలా వచ్చింది? ఫస్ట్ ఫార్వర్డ్లో చూద్దాం. అంటే బి అంటే 2, ఏ అంటే 1, 18, బి అంటే 2, ఏ అంటే 5, 18 ఇవన్నీ ఈక్వల్ చేస్తే ఏముంది? 2 + 1 + 18 + 2 + 5 + 18 ఏమొస్తుంది? 3, 18, 31 + 2, 5, 7, 18, 25 అంటే 56 వస్తుంది. అంటే 56 అంటే
మ్యాచ్ కావట్లేదు కనుక రాంగ్. రివర్స్ ఆర్డర్లో చూద్దాం. బీకి రివర్స్ ఆర్డర్ ఏమవుతుంది? రివర్స్ ఆర్డర్ అంటే 27 మైనస్ పి తీయాలి, అంటే 27 మైనస్ 2 అంటే 25. ఏకి రివర్స్ ఆర్డర్ 26. ఆర్కి రివర్స్ ఆర్డర్లో ఏముంది? 18, 27 మైనస్ 18 అంటే 9. బీకి 25, ఈ అంటే 5, 27 5 22, ఆర్ అంటే 9. ఈ మొత్తం ఈక్వల్ చేద్దాం. 25 ప్లస్ 26 ప్లస్ 9 ప్లస్ 25 ప్లస్ 22 ప్లస్ 9, 25 26 51 60 ప్లస్ 25 22 47 47 56 అంటే ప్లస్ చేస్తే 60 ప్లస్ 56 116 అంటే మ్యాచ్ అవుతుంది, అంటే రివర్స్ ఆర్డర్లో ఇచ్చాడు. ఓకే, అదేవిధంగా ఇది కూడా మ్యాచ్ చేద్దాం. క్లింట్ జీ అంటే రివర్స్ ఆర్డర్లో 20, ఎల్ 12 అంటే 25 17, ఐ అంటే 9 27 9 18, ఎన్ అంటే 14 13 20, టీ అంటే 7. ఓకే, ఏముంది? 20 37 18 ప్లస్ 13 31 38 అంటే ఏముంది? సారీ, జీ అంటే 20, ఎల్ అంటే 12 27 సారీ 15 అంటే 35, ఎల్ అంటే 15 అవుతుంది, అంటే 35 ప్లస్ 38 73 అంటే మ్యాచ్ అవుతుంది. కనుక మనకి రిజల్ట్కి ఎలా తీసుకోవాలి? రివర్స్ ఆర్డర్ ఎల్ అంటే 12, 27 మైనస్ 12 15, ప్లస్ ఐ అంటే 9, 27 మైనస్ 9 18, ప్లస్ జెడ్ అంటే 1 ప్లస్ 26 ప్లస్ ఆర్ అంటే 18, 18 27 మైనస్ 9 18 9 ప్లస్ 4 27 మైనస్ 4 23. ఓకే, 33 34 ప్లస్ 26 ప్లస్ 9 33 56 26 9 27 మైనస్ 4 23 ఐ 9 29. ఓకే, 58 అవుతుంది. 34 ప్లస్ 58 92, 92 అంటే థర్డ్ ఆప్షన్. ఓకే, విచ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ది ఫాలోయింగ్ సిరీస్ అన్నాడు. ఏమి ఇచ్చాడు? 2 4 7 12 19 30 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇక్కడికి ప్లస్ 2 చేశాడు, ప్లస్ 3 చేశాడు, ప్లస్ 5 చేశాడు, ప్లస్ 7 చేశాడు, ప్లస్ 11 చేశాడు. అంటే ఇవన్నీ ఏంటి? ప్రధాన సంఖ్యలు, అంటే ఒక వరుసలో ఉండే ప్రధాన సంఖ్యలు. అంటే నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఎంత? 13. అంటే ప్లస్ 13 చేస్తే ఏమొస్తుంది? 43 వస్తుంది. ఆన్సర్ 43. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.